హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ చాప్టర్ 126 to 140 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి యాజ్ యూజువల్గా 1K likes + 150 కామెంట్స్ టార్గెట్ ఉంది, సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ ఇప్పించండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ గైస్, కమెంట్స్ కూడా మంచిగా పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 126లో మనం వింటున్నాం అండ్ ఆథర్ని చూస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఆథర్ చాలా షాక్ అయిపోతాడు వీడొక డీడీ అని తెలిసినాక. అండ్ అప్పుడే ఆథర్ వాడిని అడుగుతాడు, ఎందుకు నన్ను ఎల్ప్ కిందం గేట్ దగ్గరికి రమ్మన్నావు, కొంపతీ సీతేష్కి కానీ ఆర్ లేదా తాతకి కానీ ఏమైనా అయిందా అని ఆథర్ అడుగుతాడు. దాంతో వింటాం గాడు అంటాడు, నేను జస్ట్ నీతో మాట్లాడాలని అనుకున్నా, అందుకే ఏదొక గేట్ దగ్గరికి రమ్మన్నా, వాళ్ళిద్దరికి ఏం కాలేదు, టెస్ట్ అయితే పర్ఫెక్ట్లీ ఫైన్గా ఉంది బికాస్ ఆఫ్ ది ఆర్బ్ అని వింటాం గాడు అంటాడు. అండ్ ఇంకా ఆర్బ్ కూడా ఇచ్చింది కదా వీడు ఆథర్కి, సో అది ఆథర్కి అంట, వేరే వాళ్ళ మీద యూజ్ చేద్దని వాడు ఆథర్తో అంటాడు. అండ్ తర్వాత వీడు వరల్డ్ మ్యాప్ని చూపిస్తాడు ఆథర్కి. అండ్ అంటాడు, టికెట్ అనే కాకుండా ఇంకో కాంట్రాక్ట్ కూడా ఉంది అండ్ దాని పేరు ఎల్క్రియా అనే. 2 కాంట్రాక్ట్స్ని కూడా డేటీస్ చూసుకుంటారు అనే, డేటీస్ హెప్టియస్ అనే ల్యాండ్లో ఉంటారు అండ్ అది కూడా ఒక కాంట్రాక్టే. అండ్ వీళ్ళు వీళ్ళని డైటీస్ అని పిలుచుకోరు, వీళ్ళు వీళ్ళని అసురాస్ అని పిలుచుకుంటారు. అండ్ వీళ్ళే ముందు 3 ట్రైబ్స్కి రింగ్స్ ఇచ్చి వాళ్ళకి మ్యాజిక్ నేర్పించరు. అండ్ తర్వాత వినిషం గాడు అంటాడు, ఆథర్ తాత నీకు ఓన్లీ హాఫ్ ట్రూత్ మాత్రమే చెప్పిండు, ఇంకా హాఫ్ ట్రూత్ ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ నిజం ఎవరికీ కూడా తెలీదు మీ ల్యాండ్లో, సో అసురాస్కి కూడా కింగ్స్ ఉంటారు కదా. అండ్ వీళ్ళకి ఒక రూల్ ఉంటుంది, అంటే అసురాసు 2 కాంట్రాక్ట్స్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, బట్ ఒకవేళ వార్ అవుతే బిట్వీన్ ద 2 కాంట్రాక్ట్స్ అప్పుడు అసురాసు ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు 2 కాంట్రాక్ట్స్ విషయాల్లో. బట్ ఆ రూల్ బ్రేక్ అయింది, ఎట్లా అంటే ఒకసారి ఎఫ్టీఎస్ ల్యాండ్ డివైడ్ అయిపోయింది ఇంటూ 3 ఫ్యాక్షన్స్ అని. 3 ఫ్యాక్షన్లో మల్టిపుల్ క్లాన్స్ ఉంటాయి ఆఫ్ డిఫరెంట్ రేసెస్, బట్ ఒక ఫ్యాక్షన్ని ఒక క్లాన్ మాత్రమే రూల్ చేస్తుంది. సో ఈవెన్తో వీళ్ళు డివైడ్ అయినా సరే వీళ్ళందరూ కూడా ఆ రూల్ని ఫాలో అయ్యేవారు, లెసర్ బీన్స్తో ఇన్వాల్వ్ అవ్వద్దు అండ్ వాళ్ళని గెలకొద్దు అని. అండ్ లెసర్ బీన్స్ అంటే కాంట్రాక్ట్ వాళ్ళనమాట. సో అప్పుడే ఎగ్రోనే అనేవాడు న్యూ లీడర్ అవుతాడు ఆ బ్రిత్రా క్లాన్. అండ్ వాడు రూల్ని బ్రేక్ చేస్తాడు, అంటే వాడు ఎలాంగుతెస్ క్లాన్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు విత్ ద లెసర్ బీన్స్. అండ్ ఎగ్రోనా గాడు లెసర్ బీన్స్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు తెలుసుకోవడానికి మాన ఎట్లా పనిచేస్తుందని ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ ఆల్సో వాడు వాడి పీపుల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటాడు, అందుకే వాడు ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు ఆన్ ద లెసర్ బీన్స్. అది కూడా చాలా ఘోరమైన ఎక్స్పెరిమెంట్స్, అది కూడా అల్క్రియా కాంటినెంట్ పీపుల్ మీద. అండ్ ఇట్లా చేయడం వల్ల అఫ్కోర్స్ వాడు అండ్ వాడి పీపుల్ చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. బట్ దీంతో ఆథర్కి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు, బట్ ఆథర్కి సంబంధం ఉంది అండ్ ఆ సంబంధమే సిల్వీ. అండ్ సిల్వీ యొక్క డీటీ కథ అది మాత్రమే కాదు, సిల్వీ ఈజ్ అ డాటర్ ఆఫ్ సిల్వియా. అండ్ సిల్వియా ఎవరో తెలుసా, వింస్టన్ గాడి మాస్టర్ యొక్క కూతురు. అంటే సిల్వీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ బీన్ ఇన్ ఆల్ ఆఫ్ ది 3 కాంటినెంట్స్. దాంతో ఆథర్ అండ్ సిల్వీ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ ఆల్సో వింస్టన్ గాడు అంటాడు, డేటీస్కి 3 ఫామ్స్ ఉంటాయని, అంటే సిల్వీ కూడా హ్యూమన్ ఫామ్లోకి రావచ్చు, బట్ దానికి తెలీదు హ్యూమన్ ఫామ్లోకి ఎట్లా రావాలని. అండ్ తన మానా కోరు కూడా చాలా వీక్గా ఉంది, సో అందుకే వింస్టన్ గాడు ఆథర్ని తనతో పాటు హెప్టియస్కి రమ్మని అంటాడు టు ట్రైన్, ఎందుకంటే వార్ రాబోతుంది కదా. అండ్ ఎల్క్రియాలో ఎవరున్నారు, ఎగ్రోనా అండ్ వాడి పీపుల్ ఉన్నారు కదా, అండ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మనం ఆల్రెడీ చూసినాం కదా. సో అందుకే వింస్టన్ గాడు ఆథర్ని అండ్ సిల్వీని వాడితో పాటు రమ్మంటాడు టు హెప్టియస్ స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఆథర్ రాకపోతే హెప్టియస్కి వినిష్టం గాడు సిల్వీని తీసుకుపోతాడు, ఎందుకంటే వాడికి సిల్వీ ముఖ్యం కదా ఆథర్ కన్నా. అండ్ ఆథర్కి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు బట్ టు గో టు ఎఫ్టీఆర్స్, ఎందుకంటే తను స్ట్రాంగ్ అవ్వాలి కదా వాళ్ళతో ఫైట్ చేయాలంటే, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే. దాంతో ఆథర్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, ఒప్పుకోవడం తప్ప. అండ్ వీరేసరి మనం డీసీ మెంబర్స్ని చూస్తాం. అండ్ వాళ్ళు మీటింగ్లో ఉంటారు. అండ్ ఆ మీటింగ్ దేని గురించి, డిస్క్రిమినేషన్ గురించి, ఎందుకంటే అకాడమీలో చాలా డిస్క్రిమినేషన్ ఎక్కువైపోయిందంట. అండ్ ఆల్సో గైస్, వీళ్ళకి తెలిసిపోద్ది ఒక కల్ట్ ఉందని అండ్ దాంట్లో నోబుల్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారని కూడా తెలిసిపోద్ది. అండ్ సింథియా కూడా ఇప్పుడు అకాడమీలో లేదు గైస్, అంటే మీకు అర్థమైందా గైస్, కల్ట్ది ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు అటాక్ చేయబోతున్నారు ఇక. అండ్ అప్పుడే ఎలిజా గడు వస్తాడు అండ్ వాడు ఆథర్ గురించి చెప్పబోతాడు వీళ్ళందరికీ. బట్ అప్పుడు ఒక బాంబ్ లాస్ట్ అవుతుంది, అది కూడా అకాడమీ మ్యూజియంలో. సో యాక్చువల్గా అయితే ఈ మ్యూజియం ఒక మాన్యుమెంట్ లాంటిది అనమాట ఫర్ ద అలయన్స్ బిట్వీన్ 3 కింగ్డమ్స్. అండ్ ఆ కల్ట్ వాళ్ళు దాన్ని బ్లాస్ట్ చేసారు,
దాంతో స్టూడెంట్స్ టీచర్స్ అందరు కలిపి ఆఫ్టర్ ఫైర్ ని సంహౌ అండ్ ఇంజర్డ్ అయిన స్టూడెంట్స్ ని హాస్పిటల్ కి పంపిస్తారు. అండ్ గైస్ డీసీ మెంబర్స్ అందరికి చార్జ్ గార్డ్ మీదనే డౌట్ వస్తుంది, బికాస్ చార్జ్ గార్డ్ ఒక కల్ట్ మెంబర్ కాబట్టి. సో అందుకే ఆఫ్ కోర్స్ వాడి మీదనే డౌట్ వస్తుంది అందరికి. అండ్ మాక్స్వెల్ గార్డ్ చార్జ్ గార్డ్ ని పట్టేసుకుంటాడు అండ్ వాడిని ఇంటర్కట్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడు ఒక టీచర్ కూడా వచ్చి మాక్స్వెల్ గారిని తిడతాడు, నువ్వు ఇట్లా చెప్పగలవు, చార్జ్ గార్డే ఇట్లా చేసిండని, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, లేవు కదా. సో వాడిని వదిలేని టీచర్ గారు మాక్స్వెల్ గారితో అంటాడు. అండ్ అఫ్కోర్స్ మన వాళ్ళ దగ్గర అలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి మాక్స్వెల్ గారు వదిలేసాడు చార్జ్ గార్డ్ని, ఈవెన్ తో ఇష్టం లేకపోయినా సరే. దాంతో చార్జ్ అవ్వల గారు నవ్వుతాడు, మీరు నన్ను ఏం పీకలేరు రాని. అండ్ మీరే సరే మనం ఎలిజా గారిని చూస్తాం. అండ్ వాడు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఎలిజా గారు డీసీ మెంబర్స్ కి చెప్పేశాడు ఆథర్ బ్రతికే ఉండడని. దాంతో అఫ్కోర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ గైస్ నిజం చెప్పాలంటే ఎలిజా గారు కొంచెం జలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆథర్ని చూసి, ఎందుకంటే ఆథర్ ఇస్ ఎ క్వార్టర్ ఎలిమెంటల్ మేక్ అండ్ తనకి ఒక డ్రాగన్ ది బీష్వల్ ఉంది, ఆంతన దగ్గర సిలువి ఉంది, ఆంతనికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంతన చాలా పాపులర్, ఆంతనికి తెలుసు కూడా ఉంది, ఇవన్నీ నాకెందుకు లేవని ఎలిజా గారు కొంచెం జలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఇవన్నీ తలుచుకొని వాడికి మళ్ళీ పిచ్చెక్కిపోతూ ఉంటుంది. బట్ ఎలిజా కంట్రోల్ వేసుకుంటాడు అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఆంతను అనుకుంటాడు నేను స్ట్రాంగ్ అవ్వాలి ఆథర్ లాగా అండ్ ఆథర్ ని సపోర్ట్ చేయాలి, తన పక్కనే ఉండని అని ఎలిజా గారు అనుకుంటాడు. అండ్ వాడు మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేశాడు టు బికమ్ స్ట్రాంగ్. అండ్ మీరైతే మనం ఆథర్ ని చూస్తాం, ఆతను ఎల్లుపిండంకి వచ్చేసాడు. అండ్ ఆల్సో గైస్ ఆథర్ కి ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఎందుకు వినిస్టన్ గారికి అంత టైం పట్టిందని టు ఫైండ్ హిమ్, ఎందుకంటే ఆథర్ లో సిల్వియాది బీచ్లో ఉంది కదా, అలాంటప్పుడు వినిస్టన్ గారు ఇంకా త్వరగా ఆథర్ ని కనపడాలి కదా, బట్ ఇంత లేట్ గా ఎందుకు అయిందని ఆథర్ కి డౌట్ వస్తుంది. దానికి వినిస్టన్ గారు అంటాడు, నువ్వు నీ బాండ్ ది సింబల్ ని కవర్ చేసినావు కాబట్టి విత్ సిల్వియాస్ బ్రదర్, అందుకే నేనెన్నో త్వరగా కనిపెట్టలేకపోయినాను, బట్ సమ్ హౌ ఇప్పుడు నేనెన్నో కనిపెట్టేసినాను అండ్ ఇప్పుడు ఆథర్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి హెప్టేజ్ కి రావడానికని వినిస్టన్ గారు అంటాడు. ఆ తర్వాత ఆథర్ తెస్ వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చేసాడు, బట్ ఇప్పుడు కూడా తెస్ డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు తెస్ కాన్షియస్ లోనే ఉంటుంది, బట్ తను తన వైన్స్ ని కంట్రోల్ చేయలేకపోతుంది అండ్ తన వైన్స్ మల్టిప్లై అవుతూనే ఉంటాయి, అంటే ఒక వైన్ ని కట్ చేస్తే ఇంకో రెండు కొత్త వైన్స్ క్రియేట్ అయిపోతున్నాయి. దాంతో తాత తెస్ ని ఆపలేకపోతున్నాడు అండ్ తెస్ ది బాడీ కూడా ఫుల్లీ ఇంటిగ్రేట్ అయిపోయింది విత్ అవర్ బీస్ట్ ఫిల్, అందుకే తను తన వైన్స్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. బట్ డోంట్ వరీ, మన ఆథర్ తెస్ ది వైన్స్ ని ఫ్రీ చేస్తాడు కట్ చేయకుండా అని అట్లా ఆథర్ తెస్ ని సేవ్ చేస్తాడు. అండ్ ఇదంతా కూడా వినిస్టన్ గారు చూస్తూ ఉంటాడు అండ్ వాడు అనుకుంటాడు ఆథర్ ఇప్పుడు రెడీగా లేడు, నేను తనకి మొత్తం నిజం చెప్పలేదు, బట్ వన్ డే తను రెడీ అవుతాడు, అప్పుడు తనకి సిల్వి గురించి మొత్తం తెలిసిపోద్ది, ఎస్పెషలీ సిల్వి యొక్క లీనేజ్ గురించి తనకి తెలుస్తుందని వినిస్టన్ గారు అనుకుంటాడు. అండ్ గైస్ తర్వాత ఆథర్ తెస్ అండ్ తాత ఒక చారెట్ లో ఎక్కడికో పోతూ ఉంటారు అండ్ తెస్ ఏమో పట్టుకుంటుంది అండ్ మన ఆథర్ అండ్ తాత ఏమో డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు అబౌట్ తెస్ బీస్ట్ విల్, అంటే తెస్ కి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి టు కంట్రోల్ అవర్ బీస్ట్ విల్, బట్ ఇప్పటికి తెస్ కంట్రోల్ చేయలేకపోతుంది కాబట్టి సో ఇప్పటికి వీళ్ళిద్దరూ తెస్ కి ఒక ఆర్టిఫాక్ట్ ఇద్దామని అనుకుంటారు విచ్ కెన్ హెల్ప్ తెస్ టు కంట్రోల్ హర్ బీస్ట్ విల్. అండ్ అప్పుడే తాత సడన్ గా అడిగేశాడు ఆథర్ ని, నీకు తెస్ అంటే ఇష్టమా, నువ్వు తనని పెళ్ళేసుకుంటావా లేదా అని అడిగేశాడు. దాంతో ఆథర్ అంటాడు, అఫ్కోర్స్ నాకు తెస్ అంటే ఇష్టమే, బట్ అది ఇష్టమో ఆర్ లేదో లవ్ అనేది నాకు ఇంకా తెలీదు, తర్వాత తెలుస్తుంది అండ్ అప్పుడు లోపు నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నా అన్నిట్లో. అండ్ అప్పుడు తాత నేనెన్ను అడుగుతాను తెస్ ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అని ఆథర్ అంటాడు. దాంతో తాత మురిసిపోతాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే తెస్ పడుకోదు, తను పడుకున్నట్టు యాక్టింగ్ వేస్తుంది అండ్ తను ఆథర్ అండ్ తాత మాటలు వినేస్తుంది. దాంతో తను సిగ్గు అండ్ టెన్షన్ ఒకేసారి పడిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళు ఒక దగ్గర ఆగుతారు అండ్ అక్కడే తెస్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఉంటారు అండ్ వీళ్ళందరూ కలిపి రినియా దగ్గరికి పోవాలని అనుకుంటారు. అండ్ గైస్ మీకు గుర్తుంది కదా రినియా చిన్నప్పుడు తను కమ్యూనికేట్ చేపేసింది ఆథర్ తో విత్ హిస్ పేరెంట్స్, సో తన దగ్గరికి వీళ్ళందరూ పోవాలని అనుకుంటున్నారు. అండ్ రినియా ఏదో థింగ్ లో ఆక్యుపైడ్ అయ్యి ఉందంట అండ్ తను కింగ్డమ్ కి చాలా దూరంలో ఉంటుంది అండ్ తను ఎవరిని కూడా కలవట్లేదంట అండ్ తను చాలా ట్రాప్స్ కూడా పెట్టింది తన ఇంటికి వచ్చే దారిలో, అంటే రినియా తన తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ సంథింగ్, అదేంటో తాతకు కూడా తెలీదు. సో అట్లా వీళ్ళందరూ కలిపి రినియా దగ్గరికి పోతూ ఉంటారు అండ్ అప్పుడే ఆల్డెన్ గాడు ఆథర్ తో మాట్లాడతాడు. అండ్ గా చెప్పాలంటే ఆథర్ వల్లనే ఆల్డెన్ గాడు మారిండు అండ్ యునైట్ అయ్యిండు విత్ హ్యూమన్స్ అండ్ డ్వార్ఫ్స్, లేకపోతే ముందు వీడికి హ్యూమన్స్ నచ్చేవాళ్ళు కాదు, బికాస్ హ్యూమన్స్ తో జరుగుతున్న వార్ అప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందంట, అందుకే వాడికి హ్యూమన్స్ నచ్చేవారు కాదు. బట్ ఆథర్ వల్లనే కదా ఇప్పుడు తెస్సు వీళ్ళ దగ్గర ఉంది, లేకపోతే తెస్సు ఒక స్లేవ్ అయ్యి ఉండేది అండ్ దీనివల్ల ఆల్డెన్ గాడి ఇంప్రెషన్ మారిపోయింది ఆన్ ది హ్యూమన్స్. సో సింపుల్ గా చెప్పాలంటే ఆల్డెన్ గాడికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆథర్ ని వాడి అల్లుళ్ళలాగా చేసుకోవడానికి అండ్ వాడికి ఇష్టమే ఆథర్ అంటే. అండ్ అప్పుడే రినియా ఇక్కడికి వచ్చేసది, బట్ తను ఒక దేవంలాగా వస్తుంది. దాంతో ఆథర్
రినియా మీద అటాక్ చేయడానికి పోతాడు. బట్ తాత అతన్ని పట్టేసుకుంటాడు. అండ్ తర్వాత రినియా వీళ్ళందరినీ తను ఉంటున్న ప్లేస్ కి పట్టుకోబోతుంది. అండ్ తిను ఒక వాటర్ ఫాల్ లోపల ఉంటుంది. అంటే తను లోపల ఒక హౌస్ ని క్రియేట్ చేసుకుంది. అండ్ తర్వాత రినియా అందరికి టీ ఇస్తుంది. అండ్ టీ తాగడంతో అందరు కూడా పడుకుని పోతారు, ఒక్క ఆతర్ తప్ప. అంటే రినియా ఏమో కలిపింది టీలో, అందుకే అందరు కూడా పడుకుని పోయారు. సో యాక్చువల్ అయితే రినియా ఏమో డిస్కస్ చేయాలని అనుకుంటుంది ఆతర్ తో, అందుకే తను మిగతా వాళ్ళందరినీ పని పెట్టేసింది. అండ్ తర్వాత రినియా తన మ్యాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆతర్ కి. తను అంటది డీవెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫోర్ బేసిక్ ఎలిమెంట్స్ ఒక హైయర్ పంప్స్ యూజ్ చేయగలరు కదా, బట్ డీవెన్స్ కి వాళ్ళ ఓన్ సోర్స్ ఆఫ్ పవర్ కావాలి టు ఫ్యూల్ దర్ మ్యాజిక్. బట్ ఒక నార్మల్ మేక్ కి వాళ్ళ పవర్ సోర్స్ ఏంటిది, అట్మాస్ఫియర్ కదా. వాళ్ళు మాన పార్టికల్స్ ని అబ్జర్వ్ చేసుకోగలరు కదా ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. బట్ డీవెన్స్ కి అట్లా కాదు, వాళ్ళు వాళ్ళ ఓన్ పవర్ సోర్స్ ని వెతకాలి. అండ్ డీవెన్స్ లో ఒక్కొక్కరికి యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆఫ్ దర్ మ్యాజిక్. బట్ వాళ్ళందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఓన్ మానా పూల్. వాళ్ళ మానా పూల్ నుంచి వాళ్ళు మానాని డ్రా చేస్తారు టు పవర్ దర్ మ్యాజిక్. సో ఇట్లా రినియా లాంటి వాళ్ళతో అవుతుంది. అంటే రినియా ఒక డివైనర్, అంటే తను ఒక డివెంటే, బట్ ఆథర్ లాంటి డివెంట్ కాదు తను. డివైనర్స్ యొక్క పవర్స్ చాలా డిఫరెంట్ గా డెవలప్ పోతాయి. డివైనర్స్ కి వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైనా సరే పవర్స్ అవేకన్ అవ్వచ్చు. అండ్ డివైనర్స్ కి ఎప్పుడు కూడా బ్లర్డ్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి ఆ ఫ్యూచర్ ఇన్ దర్ మైండ్స్. సో వీళ్ళకి ఇమేజెస్ రావచ్చు ఆర్ లేదా ఫ్లాషెస్ కూడా రావచ్చు ఆఫ్ ది ఫ్యూచర్. బట్ ఈ ఫ్లాషెస్ రావడానికి వాళ్ళకి ఎలాంటి మానా కూడా ఖర్చు అవ్వదు, వాళ్ళకి ఫ్రీగానే ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. అంటే డివైనర్స్ కి వాళ్ళ పవర్స్ ని కంట్రోల్ చేయడానికి వస్తే వాళ్ళ పవర్స్ వాళ్ళకి యూస్ఫుల్. బట్ వాళ్ళకి పవర్స్ ని కంట్రోల్ చేయడానికి రాకపోతే వాళ్ళ పవర్స్ వాళ్ళకి యూస్ఫుల్ కాదు. దాంతో ఆతరు రినియాని అడుగుతాడు, అయితే నువ్వు నాకు నా పేరెంట్స్ ని ఎట్లా చూపించను అండ్ నాతో ఎట్లా కమ్యూనికేట్ చేయించడం అని అడుగుతాడు. దాంతో రినియా అంటది, నేను ఒక స్పెల్ ని క్రియేట్ చేసినాను యూజింగ్ మై పవర్ అండ్ అట్లా నేను ఒక ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేయగలిగినాను అని అంటది. అండ్ ఆల్సో రినియా అంటది, త్రూ డివినేషన్ అంటే ఫ్యూచర్ ని చూడడం, ఎప్పుడెక్కడ ఏమవుతుందని అని అంటది. బట్ ఇదంతా ఆతర్కి అర్థం కాదు. అంటే రినియాది మానా కోరు, తనకి ఎందుకు మానా ఇవ్వట్లేదు, అలాంటప్పుడు రినియా స్పెల్స్ ని ఎట్లా క్రియేట్ చేయగలుగుతుందని ఆతర్ అడుగుతాడు. దాంతో రినియా అంటది, నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసి అని. అంటే డివైనర్స్ ఫ్యూచర్ ని చూడాలంటే వాళ్ళు కాన్షియస్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ లైఫ్ ప్లాన్ తగ్గిపోతుంది, అదే డివైనర్ యొక్క ట్రూ పవర్. అండ్ తాత వాళ్ళ వైఫ్ ఉంది కదా, తను చనిపోయింది కదా, సో తను కూడా ఒక డివైనరే. అండ్ తన పేరు లెనియా. అండ్ తను చాలా పవర్ఫుల్ డివైనర్ అనమాట కంపేర్ టు రినియా. అండ్ తను ఫ్యూచర్ ని చాలా క్లియర్ గా అండ్ ఎక్కువసేపు చూడగలదు కంపేర్ టు రినియా అప్పట్లో. అండ్ తర్వాత తాతకి అండ్ లేనియాకి పెళ్ళయింది. అండ్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండ్ అప్పుడే హ్యూమన్స్ కి అండ్ ఎల్ఫ్స్ కి మధ్య జరుగుతున్న వారు ఎండింగ్ కి వచ్చేసింది. అండ్ హ్యూమన్స్ అండ్ ఎల్ఫ్స్ కలిపి ఒక ట్రీటీ చేసుకుందామని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. బట్ హ్యూమన్ కింగ్ గారు ఒక అసాసినేషన్ ప్లాన్ చేశాడు, అది కూడా ఫ్యూచర్ కింగ్ మీద, అంటే మన తాత మీద. అండ్ లేనియాకి ఆల్రెడీ విజన్స్ వచ్చేసి ఉంటాయి అబౌట్ హర్ హస్బెండ్స్ డెత్. అండ్ తను ఒకవేళ ఫ్యూచర్ ని చేంజ్ చేయడానికి ట్రై చేసిన సరే తాతాస్ డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే ఒకవేళ కాకపోతే ఇంకో వేళ తాత చనిపోతూ ఉంటాడు. బట్ లేనియా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్కమ్స్ చూస్తూ ఉంటది తాతని ఎట్లాగైనా కాపాడాలని. అండ్ తను రోజు ఇట్లా చేసేది, అట్లా తన లైఫ్ స్పాన్ రోజు తగ్గిపోతూ ఉండేది. బట్ ఒకరోజు హ్యూమన్ కింగ్ కొడుకు కింగ్ నే లేపేశాడు టు ఎండ్ ఆఫ్ వార్. సో అట్లా తాత మీద అసాసినేషన్ అవ్వదు. బట్ అప్పటికే లీనియాది చాలా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, దాంతో తను చనిపోతుంది. అండ్ గైస్ ఇంకో విషయం చెప్పిన, లీనియా ఎవరో తెలుసా, రినియా వాళ్ళ అక్క. అండ్ ఇప్పుడు రినియా కూడా వాళ్ళ అక్కలాగానే చేస్తుంది. అంటే తను తన పవర్స్ ని యూజ్ చేసి ఫ్యూచర్ లో చూస్తుంది, అది కూడా ఆథర్ ది ఫ్యూచర్ చూస్తుంది. దాంతో ఆథర్ అడుతాడు, ఎందుకు నువ్వు నా ఫ్యూచర్ ని చూస్తున్నావని. దాంతో రినియా అంటది, ఆథర్ నేను ఎన్నో కలవక ముందే నాకు నీ ఫ్యూచర్ యొక్క గ్లింసెస్ వస్తున్నాయి. అండ్ ఇట్లా ఎప్పుడు కూడా అవ్వలేదంట రినియాతో, ఓన్లీ ఆథర్ తోనే అయిందంట. అండ్ ఇప్పుడు టైం చేంజ్ అవుతుంది కదా అని కాంటినెంట్ ఒక న్యూ ఎరాలోకి ఎంటర్ అవుతుంది కదా. అండ్ ఆథర్ ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటున్నాడంట. అండ్ దీంతో ఆథర్ అడుతాడు, నేనే ఎందుకని. దాంతో రినియా అంటది, ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్, నేను నీకు ఇప్పుడు ఫ్యూచర్ చెప్తే అవుట్కమ్ మారిపోద్ది. అండ్ ఒకవేళ నీకు ఫ్యూచర్ చెప్పకపోతే ఒక బెటర్ అవుట్కమ్ రాదు. అంటే రినియా ఫ్యూచర్ చెప్పాలి బట్ మరీ ఎక్కువ చెప్పకూడదు, అట్లా చెప్తే అవుట్కమ్ మారిపోద్ది. అండ్ రినియా ఫ్యూచర్ ని చూస్తుంది కాబట్టి తను కొంతమంది ఎనిమిస్ ని చేసుకుంది, అందుకే తను ఈ ఏరియాలో దాక్కుంటుంది తన ఎనిమిస్ కి దొరకద్దు అని. అండ్ ఆల్సో రినియా అంటది, ఆథర్ నువ్వు చాలా హార్డ్షిప్స్ ని ఫేస్ చేస్తావు, నువ్వు ఏ దారిని చూస్ చేసుకున్నా సరే నీకు ఏ దారిలోనే సరే ఆబ్స్ట్రక్షన్స్ అండ్ ఎనిమిస్ ఉంటారు. సో అందుకే నీకు ఒక ఎండ్ గోల్ కావాలి. అండ్ ఆథర్ నువ్వు లైఫ్ లో ఏం సాధించాలని అనుకుంటున్నావో అదే నీ పాత్ ని డిసైడ్ అవుతుంది. అండ్ ఆల్సో రినియా అంటది, ఆథర్ ఇప్పుడు నేను నీకు టూ థింగ్స్ చెప్పబోతున్నాను ఫర్ ద ఫ్యూచర్ విను. ఒకటేమో, కొంతమంది పీపుల్ బ్యాడ్ థింగ్స్ చేస్తారు ఫర్ ద గుడ్ థింగ్స్. సో అందుకే ఆథర్ నువ్వు అందరినీ సరిగా గమనించు
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే థ్రోన్ మీద కూర్చున్న వాడే ఒక డేంజరస్ ఎనిమీ కాదు, ఒక అబాండన్ సోల్జర్ కూడా చాలా డేంజరస్ ఎనిమీనే. హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అండ్ దీనికన్నా నేను నీకు ఎక్కువ చెప్పలేను ఆథర్ అని రినియా అంటది. దాంతో ఆథర్ రినియాని అడుగుతాడు, ఒకవేళ నేను రైట్ చాయిసెస్ తీసుకోకపోతే నేను ఏం చేయాలని అడుగుతాడు. దాంతో రినియా అంటది, రైట్ చాయిస్ ఎప్పుడు కూడా బెస్ట్ చాయిస్ కాదు అని అంటది. అండ్ విరేసిన మనం లూకస్ అండ్ చార్ల్స్ వాళ్ళని చూస్తాం. అండ్ చార్ల్స్ గడు లూకస్ కి ఆ డ్రగ్ ఇస్తాడు, లూకస్ గడి పవర్స్ ని ఇంక్రీస్ చేయడానికి. దాంతో లూకస్ గడు ఆ డ్రగ్ ని తాగేశాడు, బట్ అప్పుడే లూకస్ గడు కింద పడిపోతాడు. దాంతో చార్ల్స్ గడు అనుకుంటాడు మేబీ లూకస్ గడు కూడా పవర్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడేమో అని. దాంతో వాడు ఎక్స్ట్రా తెప్పుతాడు అండ్ వాడు లూకస్ గడుతో అంటాడు, లూకస్ నువ్వేమీ పోటు గడివి కాదు, నువ్వెప్పుడు కూడా నీ ఫ్యామిలీ పేరు చూసుకుని ఎక్స్ట్రా తెప్పుతావు, నువ్వేమీ అసలు స్ట్రాంగే కాదు, నువ్వు ఇట్లా చచ్చిపో ఒక కుక్కలాగా అని అంటాడు. బట్ అప్పుడే లూకస్ గడు లెగుస్తాడు అండ్ అఫ్కోర్స్ వాడు చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ వాడి మ్యాజిక్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అయిపోద్ది. అండ్ లూకస్ గడు చార్ల్స్ గాన్ని అండ్ అక్కడ ఉన్న ఇద్దరిని కూడా చంపేస్తాడు టెస్ట్ చేయడానికి వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడని. అండ్ విరేసిన మన ఆథర్ వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడే రినియా టెస్ కి ఒక బ్రాస్లెట్ ఇస్తుంది టు కంట్రోల్ అవర్ బీస్ట్ విల్. అండ్ తర్వాత ఆథర్ అండ్ టెస్ కలిపి మళ్ళీ సైరస్ సిటీకి వచ్చేసారు బయ పోర్టల్ అనేది, రినియాది పర్సనల్ పోర్టల్ అంట. అండ్ తర్వాత ఆథర్ టెస్ ని తన ఇంటికి పట్టుకుపోతాడు అండ్ ఇక్కడికి ట్విన్ ఆన్ మెంబర్స్ కూడా వచ్చేస్తారు ఎందుకో మళ్ళా. అండ్ తర్వాత వీళ్ళందరూ పార్టీ వేసుకుందామని అనుకుంటారు బట్ టెస్ లోపలికి రాదు, తను అకాడమీకి పోవాలని అనుకుంటుంది బికాస్ తనకి చాలా పనులు ఉన్నాయంట యాజ్ ఎ ప్రెసిడెంట్. సో అందుకే తను స్కూల్కి పోవాలని అనుకుంటుంది. దానికి ఆథర్ వద్దంటాడు బట్ అయినా సరే టెస్ వెళ్ళాలని అనుకుంటుంది. దాంతో ఆథర్ ఇంకా ఒప్పేసుకుంటాడు ఏం చేయలేక. అండ్ తర్వాత ఆథర్ వాళ్ళు అందరు కలిపి పార్టీ వేసుకుంటారు అండ్ వేరేసాడు మనం కల్ట్ మెంబర్స్ ని చూస్తాం అండ్ వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు అండ్ సైరస్ అకాడమీ. అండ్ ఆ లీడర్ గడ్ అయితే మోషస్ ని కూడా సమన్ చేస్తాడు సైరస్ అకాడమీ మీద అటాక్ చేయడానికి. అండ్ వేరేసాడు మనం డీసీ మెంబర్స్ ని చూస్తాం అండ్ వాళ్ళు ట్రైనింగ్ చేయాలని అనుకుంటారు టు ఇంప్రూవ్ దెమ్సెల్స్ అండ్ ఫైట్ విత్ ద కల్ట్ మెంబర్స్. అండ్ కాయగాడు ఒక బ్యారియర్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ కలిపి రూమ్ ని డిస్టర్బ్ చేయదు కాబట్టి. బట్ కాయగాడు ట్రైనింగ్ చేయడంట వాడు జస్ట్ వీళ్ళని చూస్తాడంట బికాస్ వాడు ఆల్రెడీ చాలా ట్రైనింగ్ చేసిండంట పొద్దునకెళ్ళి. అండ్ అప్పుడే దూర ఎక్కడికి వస్తుంది అతను కొన్ని బ్రాసెస్ ని తీసుకొస్తూ ఉంటుంది అండ్ ఇవి మానాన్ని బ్లాక్ చేస్తాయి. సో ఈ బ్రాసెస్ వేసుకొని ట్రైనింగ్ చేద్దామని తను అంటది అండ్ అప్పుడే దూర కింద పడిపోద్ది అండ్ బ్రేసెస్ అన్ని కూడా కింద పడిపోతాయి. బట్ దూర మళ్ళీ అన్నిటినీ తీసేస్తుంది అండ్ డీసీ మెంబర్స్ వీటిని యూజ్ చేద్దని అనుకుంటారు. ఆ తర్వాత అందరూ రూమ్ లోకి వచ్చినాక అప్పుడు కాయగాడు బ్యారియర్ ని యాక్టివేట్ చేశారు. బట్ ఈ బ్యారియర్ కొంచెం వియర్డ్ గా అండ్ రెడ్ గా ఉంటుంది. దాంతో డీసీ మెంబర్స్ అడుగుతారు కాయగాడిని బ్యారియర్ ని డియాక్టివేట్ చేయమని. బట్ కాయగాడు అస్సలు వీళ్ళ మాటలు పట్టించుకోడు అండ్ వాడు బ్యారియర్ ని డియాక్టివేట్ చేయడు. దాంతో మాక్స్వెల్ గాడు బ్యారియర్ ని బ్రేక్ చేద్దామని అనుకుంటాడు బట్ వాడు బ్రేక్ చేయలేకపోతాడు. అండ్ ఆల్సో బ్యారియర్ ని డియాక్టివేట్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది అనమాట బ్యారియర్ లోపలే. దాంతో మనలు ఆ బటన్ ని ప్రెస్ చేద్దామని అనుకుంటారు బట్ ఆ బటన్ ని కూడా కాయగాడు బ్రేక్ చేసిండు. దాంతో మనలు షాక్ అయిపోతారు అండ్ అప్పటికి కల్ట్ మెంబర్స్ వచ్చేస్తారు. అండ్ మనల్ని ఏమనుకుంటారు కల్ట్ మెంబర్స్ మేబీ కాయగాడిని వేసి పడేసారు ఏమో అందుకే కాయగాడు బ్యారియర్ ని డియాక్టివేట్ చేయట్లేదని మనల్ని అనుకుంటారు. అండ్ వాళ్ళు కాయగాడికి హెల్ప్ చేయడానికి బయటకు పోదామని అనుకుంటారు అండ్ మనల్ని ఇక్కడికి వచ్చిన కల్ట్ మెంబర్స్ ని వేసి పడేస్తారు. బట్ అప్పటికి లూకస్ గడు వచ్చేసాడు అండ్ వాడు చెప్తాడు మనల్కి ఇక్కడ మిమ్మల్ని ఇరికిచ్చింది కాయగడేరా, మీకు ఇంకా అర్థం కావట్లేదని లూకస్ గడు అంటాడు. దాంతో మనల్ని నమ్మరు, లూకస్ గడు అబద్ధం చెప్తున్నాడేమో అని అనుకుంటారు. బట్ అప్పుడే లూకస్ గడు మనల్ మీద అటాక్ అయ్యాడు అండ్ ఈవెన్ మాక్స్వెల్ అండ్ క్లియర్ కూడా లూకస్ గడ్ని డిఫ్యూజ్ చేయలేకపోతారు. అంటే వాడు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో చూడండి. అండ్ గైస్ ఇందాక దొర బ్రాస్లెట్స్ ని కింద పడేసింది కదా, సో తను ఒక బ్రాస్లెట్ మర్చిపోయింది తీయడం. దానివల్ల ఇప్పుడు బ్యారియర్ కి ఒక ఓపెనింగ్ ఉంది. దాంతో క్లియర్ ఈ ఓపెనింగ్ ని పెద్దగా చేయాలని అనుకుంటది అందరూ బయటకు పోవడానికి. అండ్ వేరేసే లూకస్ గడు మాక్స్వెల్ గాన్ని ఆల్మోస్ట్ చంపేయబోతాడు. బట్ అప్పుడే వాడికి ఒక కాల్ వస్తుంది, నీ టార్గెట్ వచ్చేసిందని. అన్న టార్గెట్ ఎవరు? మన టెస్. దాంతో లూకస్ గడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఉంటాడు. దాంతో కాయగాడు లూకస్ గడ్ని అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు నాకు ఇంకా హెల్ప్ చేయాలి టు క్యాప్చర్ ద టీసీ మెంబర్స్ అని అంటాడు. దాంతో లూకస్ గడు అంటాడు, నేను ఆల్రెడీ వాళ్ళని క్యాప్చర్ చేసినాను, నాకు ఇప్పుడు వేరే మిషన్ ఉందని అంటాడు. అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వేసాడు క్యాథరిన్, క్లెయిర్ అండ్ కర్టిస్ అండ్ మాక్స్వెల్ బయటకు వచ్చేసారు బ్యారియర్ బయటకి. బట్ దొరా అండ్ పేరుతో బ్యారియర్ లోపలే ఉంటారు టు స్టాప్ ద కల్ట్ మెంబర్స్. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు పరిగెత్తుకుని బయటకు వచ్చేస్తారు అండ్ వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే ఇక్కడ మోషస్ కూడా ఉంటాయి కాబట్టి అండ్ అవి స్టూడెంట్స్ మీద అటాక్ చేసి ఉంటాయి కాబట్టి. అండ్ వేసి మనం టెస్ట్ ని చూస్తాం, అతను అకాడమీకే వస్తూ ఉంటుంది అన్న చారియట్. అండ్ గైస్ టెస్ట్ ది మాన అంతా కూడా అయిపోయిందంట బికాస్ ఆఫ్ ది బ్రాస్లెట్. సో అందుకే తను త్వరగా సింథియాని కలవాలని అనుకుంటుంది. సింథియాని అడగడానికి ఈ బ్రాస్లెట్ ని సరిగ్గా ఎట్లా యూజ్ చేయాలని. అండ్ టెస్ట్ ఆల్మోస్ట్ అకాడమీ దగ్గరికి వచ్చేస్తుంది బట్ తను లోపలికి రాలేకపోతుంది బికాస్ కల్ట్ మెంబర్స్ ఒక బ్యారియర్ ని వేశారు కాబట్టి అకాడమీ చుట్టూ. దాంతో బయట వాళ్ళు ఎవరు కూడా లోపలికి పోలేరు ఇప్పుడు. అండ్ అప్పుడే లూకస్ గడు ఇక్కడికి వచ్చేసాడు అండ్ వాడు టెస్ట్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు.
అండ్ గైస్ లూకాస్ గడు చారెట్ ని కాల్ చేశాడు, దాంతో చారెట్ ని నడుపుతున్న మ్యాన్ కూడా కాలిపోతూ ఉంటాడు. అండ్ టెస్సు కూడా కొంచెం ఇంజూర్డ్ అయి ఉంటుంది, బట్ అయినా సరే తను ఆ మ్యాన్ కి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. బట్ లూకాస్ గడు చారెట్ ని మళ్ళీ పేల్ చేశాడు, దాంతో టెస్సు ఆ మ్యాన్ కి ఇంకా హెల్ప్ చేయలేకపోతుంది. బట్ అప్పుడే టెస్సు లూకాస్ గడ మీద అటాక్ చేస్తుంది విత్ హర్ మ్యాజిక్. సో ఆ బ్రాస్లెట్ ఉంది కదా, అది ఓన్లీ లిమిటెడ్ మ్యాజిక్ నే యూజ్ చేసేది టెస్ ని. సో అంత వీక్ మ్యాజిక్ వల్ల ఆఫ్ కోర్స్ లూకాస్ గడ్ కి అసలేమి కాదు. అండ్ అప్పుడే లూకాస్ గడు టెస్ ని పట్టేసుకుంటాడు. అండ్ టెస్ కి అర్థమైపోద్ది లూకాస్ గడు డ్రగ్ ని తీసుకున్నాడని, అండ్ తన మీద లూకాస్ గడు ఆథర్ కోసం అటాక్ చేస్తున్నాడని కూడా టెస్ కి అర్థమైపోద్ది. అండ్ ఆల్సో లూకాస్ గడు తనని చంపలేడని కూడా టెస్ కి అర్థమైపోద్ది, బికాస్ చంపేస్తే వాడు మళ్ళీ ఆథర్ ని బ్లాక్ మెయిల్ చేయలేడు కదా. సో ఇది తెలిసినాక లూకాస్ గడు టెస్ ని కొడతాడు అని అంటాడు, నేను నిన్ను చంపలేకపోవచ్చు బట్ నేను నిన్ను కొట్టగలను అని అంటాడు. బట్ అప్పుడే టెస్ ఒక అటాక్ వేస్తుంది లూకాస్ గడ మీద, దాంతో లూకాస్ గడు దూరం వైపు పడతాడు. అండ్ అప్పుడే టెస్ పారిపోదామని అనుకుంటుంది, బట్ అప్పుడే లూకాస్ గడు మళ్ళీ ఒక పెద్ద బ్లాస్ట్ చేశాడు, దాంతో టెస్ దూరం వైపు పడుతుంది. అంత నా బ్రాస్లెట్ కూడా పడిపోద్ది కింద. అండ్ టెస్ ఇంకా కదలలేకపోతుంది, తనకి ఇంకా ఓపిక ఉండదు. అండ్ తర్వాత లూకాస్ గడు ఆ బ్రాస్లెట్ ని మళ్ళీ టెస్ హ్యాండ్కి పెట్టేసాడు, మళ్ళీ టెస్ కంట్రోల్ తప్పిపోద్దేమో అని. అండ్ తర్వాత లూకాస్ గడు టెస్ ని అకాడమీలో తీసుకుపోతాడు. అండ్ వేసే మనం ఎరేజాగానే చూస్తాం, అండ్ వాడు మోషస్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అండ్ వాడు దాక్కుంటాడు ఒక దగ్గర. అండ్ కల్ట్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హ్యూమన్ స్టూడెంట్స్ ని వాళ్ళతో పాటు జాయిన్ అవ్వమని అడుగుతారు. అండ్ ఎల్ఫ్స్ అండ్ డ్వార్ఫ్స్ ని చంపేసామని అంటారు. అండ్ కల్ట్ లో ఈవెన్ టీచర్స్ కూడా ఉంటారు. అండ్ వాడు ఒక ఎల్ఫ్ స్టూడెంట్ ని పట్టేసుకుంటాడు. సో ఎరేజా గాడు ఆ టీచర్ మీద అటాక్ చేశాడు, బట్ ఆ టీచర్ గాడు అటాక్ ని డిఫ్లెక్ట్ చేశాడు. బట్ అప్పుడే వెనకల నుంచి మన కర్టేజ్ గాడు వచ్చి ఆ టీచర్ మీద అటాక్ చేశాడు. అండ్ స్టూడెంట్ ని సేవ్ చేశాడు. అండ్ తర్వాత టీచర్ గాడు అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ మన ఎలిజా అండ్ కర్టిస్ మాట్లాడుకుంటారు. అండ్ ఎలిజా గడు అడుగుతాడు, ఆథర్ అండ్ తెస్సు సేఫ్ గానే ఉన్నారు కదా అని. దాంతో కర్టిస్ గడు అంటాడు, ఆథర్ అండ్ తెస్సు అసలు స్కూల్ కి రాలేదని అంటాడు. దాంతో ఎలిజా గడు కొంచెం రిలాక్స్ అవుతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలా అని. అండ్ అప్పుడే కల్ట్ లీడర్ గడు ఉన్నాడు కదా, వాడు స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్లాక్ టవర్ దగ్గరికి రమ్మంటాడు ఒక సెరిమనీని స్టార్ట్ చేయడానికి. అండ్ గైస్ ఆ లీడర్ గడి హ్యాండ్ లో ఎవరిదో తల ఉంటుంది. అండ్ గైస్ స్కూల్ బయట ఏమో గిల్డ్ వాళ్ళు అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చేస్తారు, బట్ అఫ్కోర్స్ వాళ్ళు లోపలికి రాలేకపోతారు బికాస్ ఆఫ్ ది బ్యారియర్. అండ్ గిల్డ్ వాళ్ళు బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బట్ అఫ్కోర్స్ వాళ్ళు బ్యారియర్ ని బ్రేక్ చేయలేకపోతారు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిఫాక్ట్స్ తో. అండ్ లాన్సర్స్ అందరు కూడా వేరే కిజర్స్ తో బిజీగా ఉన్నారంట, అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు. అంటే గైస్ చూసారా ఇది ఎంత ప్రీ కోఆర్డినేటెడ్ ప్లాన్, లాన్సర్స్ అందరు కూడా బిజీగా ఉన్నారు అండ్ సింథియా కూడా వేరే ఎక్కడ ఉంది. మొత్తం మంచిగా ప్లాన్ వేసి కల్ట్ వాళ్ళు అటాక్ చేశారు మంచి టైమింగ్ చేసుకుని స్కూల్ మీద. అండ్ గైస్ వేరే సైడ్ స్టూడెంట్స్ అందరు కూడా క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ అఫ్కోర్స్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా ఇంజూర్డ్ అయి ఉంటారు. అండ్ క్లాక్ టవర్ దగ్గర కూడా ఒక బ్యారియర్ ఉంటుంది, అండ్ బ్యారియర్ కి అచ్చేడు కల్ట్ మెంబర్స్ ఉంటారు. దాంతో స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారు, మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి అని. బట్ అప్పటికడికి లీడర్ గడు వచ్చాడు. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అప్పటికి ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, బట్ అప్పుడే లీడర్ గడు ఒక స్టూడెంట్ కి తల చూపిస్తాడు. అన్న తల ఎవరితో తెలిసే గైస్, దొరది. దాంతో స్టూడెంట్స్ అందరు కూడా చాలా భయపడిపోతారు. అండ్ మ్యాక్స్వెల్ గడికి అఫ్ కోర్స్ చాలా కోపం వస్తుంది తన ఫ్రెండ్ది తన చూసినాక. అండ్ వాడు లీడర్ గడితో అంటాడు, నీకు దమ్ముంటే నాతో వన్ అన్ వన్ ఫైట్ చేయరా, నువ్వు ఒక కావర్డ్వి అని అంటాడు. దాంతో లీడర్ గడు అంటాడు, నేను ఒక కావర్డ్నా, నేను ద మైటీ డ్రెనివ్ని ఒక కావర్డ్నా అని అంటాడు. అండ్ వాడు మాస్క్ ని తీసాడు. అండ్ డ్రెనివ్ గాడు మ్యాక్స్వెల్ గాడిని లాగేశాడు వాడి సైడ్. దాంతో మ్యాక్స్వెల్ గాడు వాడి మీద అటాక్ చేశాడు, అది కూడా పవర్ఫుల్ అటాక్. బట్ దాని వల్ల డ్రెనివ్ గాడికి అస్సలేమి కాదు అండ్ ఉల్టా మ్యాక్స్వెల్ గాడే ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ తర్వాత వాడు మ్యాక్స్వెల్ గాడిని కాల్ చేశాడు, బట్ వాడు మ్యాక్స్వెల్ ని చంపడు, జస్ట్ వాడి బాడీ మొత్తాన్ని కాల్ చేశాడు అంతే. అండ్ తర్వాత వీడు మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేయండి అని అంటాడు. దాంతో కల్ట్ మెంబర్స్ ఎల్ఫ్స్ అండ్ డ్వార్ఫ్ స్టూడెంట్స్ ని పట్టుకొస్తుంటారు. అండ్ దీంట్లో మన ఫేరిత్ అండ్ టెస్ కూడా ఉంటారు. దాంతో ఎలిజా గడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు ఎందుకు టెస్ ఇక్కడ ఉందని. అండ్ తర్వాత డ్రెనివ్ గడు అందరితో అంటాడు, నేను ఇక్కడికి మీ అందరినీ సేవ్ చేయడానికి వచ్చాను అండ్ నేను ఒక ఫార్ అవర్ ల్యాండ్ నుంచి వచ్చాను, విచ్ ఇస్ క్రూయల్ టు ద వీక్ అని అంటాడు. అండ్ అప్పుడక్కడికి గ్లోరీ అండ్ వేరే టీచర్స్ వచ్చేస్తారు. అండ్ వాళ్ళని చూసి డ్రెనివ్ గడు అంటాడు, మీ అందరూ ఈ కాంటినెంట్ లో ఎలైట్ మేక్స్ అవ్వచ్చు, బట్ నా కాంటినెంట్ లో మీ అందరూ ట్రాష్ వీక్, సో అందుకే నేను ఓన్లీ వర్త్ పీపుల్ ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను, సో డట్ ఎప్పుడైతే నా లార్డ్ ఈ కాంటినెంట్ కి లీడర్ అవుతాడో అప్పుడు మీ అందరికీ ఈ కింగ్డమ్ లో ప్లేస్ ఉండడానికి. సో అందుకే మీ అందరూ ఎక్సైట్ అవ్వండి, ఎందుకంటే మీకు ఒక కొత్త పవర్ రాబోతుంది అండ్ ఆ పవర్ మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేయనంత స్ట్రాంగ్ చేయబోతుందని అంటాడు. అండ్ వాడు ఎగ్జాంపుల్ కి లూకాస్ గడ్ని ముందుకి రమ్మంటాడు, సో డట్ చూపడానికి ఎవలగాడు ఎంత స్ట్రాంగ్ అండ్ అని. దాంతో ఎలిజా గడికి చాలా కోపం వస్తుంది. అండ్ అప్పుడే లూకాస్ ఎవలగాడు టెస్ ని
కిస్ చేయడానికి ట్రై చేశాడు. దాంతో ఎలిజా గాడ్కి ఇంకా చాలా కోపం వస్తుంది. అండ్ వాడి లోపలికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ బయటకు వస్తుంటుంది. అండ్ ఎలిజా గాడు బ్యారియర్ని బ్రేక్ చేశాడు వాడి మ్యాజిక్తో. అండ్ వాడు బయటికి వచ్చేసాడు. అండ్ ఎలిజా గాడు ఇన్స్టెంట్లీ మోషస్ని వేసి పడేసాడు. బట్ ఈ పవర్ వల్ల ఎలిజా గాడికి బ్లీడింగ్ అవుతుంటుంది ఫ్రమ్ హిస్ ఐస్ అండ్ నోస్. అండ్ వాడు కింద పడిపోతాడు. అండ్ ఎలిజా గాడికి వాడి మైండ్లో ఓన్లీ ఒక్క థింగ్ మాత్రమే నడుస్తుంటుంది ఇప్పుడు, అండ్ అదేంటి, లూకాస్ కానీ చంపాలని. అండ్ ఎలిజా గాడు ఆల్మోస్ట్ లూకాస్ కానీ చంపైపోతాడు. బట్ అప్పుడే వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ రెనీవ్ గాడు ఎందుకో ఎలిజా గాడి వైపు సాడ్ గా చూశాడు. అండ్ వాణి ఎత్తుకుంటాడు. అండ్ వీరసడు క్లియర్ ఉంది కదా, తను ఫైట్ చేద్దామని అనుకుంటుంది జస్ట్ లైక్ ఎలిజా గాడి లాగా. బట్ క్లియర్ ది బాడీ అసలు మూవ్ అవ్వదు భయంతో. ఈవెన్ బ్యారియర్ బ్రేక్ అయినా సరే క్లియర్ ఫైట్ చేయడానికి పోదు. బట్ గ్లోరీ అండ్ వేరే టీచర్స్ పోతారు ఫైట్ చేయడానికి. దాంతో కర్టిస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు క్లియర్ ని అడుగుతారు మనం ఏం చేద్దామని. అండ్ వీళ్ళకి ఉన్నంత ధైర్యం కూడా క్లియర్ కి ఉండదు. తను ఏమని అనుకుంటుంది, టీచర్స్ పోయినారు కదా వాళ్ళు చూసుకుంటారు, మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని క్లియర్ అనుకుంటుంది. బట్ క్లియర్ ధైర్యం తెచ్చుకుంటుంది. అతను అంటది పదండి పోదాము ఫైట్ చేద్దామని. అండ్ వేరే సైడ్ రెనీవ్ గాడు ఒక గేట్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ వాడు ఎలిజాని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ వాడు లూకాస్ గాడుతో అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేసి పడేశాక గేట్లోకి వెళ్ళి నా దగ్గరికి వచ్చాయని అంటాడు. బట్ లూకాస్ గాడు రెనీవ్ గాని అడుగుతాడు ఎలిజా గాడు ఎందుకని. బట్ రెనీవ్ గాడు వాడితో అంటాడు, ఒక సర్వెంట్ వాడి మాస్టర్ ని క్వశ్చన్ చేయకూడదని అంటాడు. అండ్ తర్వాత రెనీవ్ గాడు వెళ్ళిపోతాడు. అండ్ మన టీచర్స్ ని లూకాస్ అవ్వగాడు అండ్ మిగతా కల్ట్ మెంబర్స్ చూసుకుంటారు. అండ్ టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కదా, అండ్ కల్ట్ మెంబర్స్ ఏమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంతో టీచర్స్ కల్ట్ మెంబర్స్ ని హ్యాండిల్ చేయలేకపోతారు. బట్ అప్పుడే మన క్లియర్ వాళ్ళు వచ్చేస్తారు. అండ్ వాళ్ళు కల్ట్ మెంబర్స్ ని చూసుకుంటారు. అండ్ అప్పుడే క్లియర్ కి కాయగాడు కనిపిస్తాడు. అండ్ వాడు కూడా గేట్లోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో క్లియర్ వాడు వెనకాల పోతుంది. బట్ అప్పుడే కాయగాడు వాడి స్ట్రింగ్స్ తో క్లియర్ ని పట్టేసుకుంటాడు. అండ్ వాడు ఒక థింగ్ తో తనని స్టాబ్ వేస్తాడు. అండ్ కాయగాడు వెళ్ళిపోతాడు. అండ్ మన కర్టిస్ వాళ్ళు కాయగాడిని ఆపరు, వాళ్ళు క్లియర్ కి హెల్ప్ చేయడానికి వస్తారు. అండ్ అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పర్పుల్ మ్యాజిక్ ని సెన్స్ చేయగలుగుతారు. అండ్ ఆ మ్యాజిక్ ఎవరిదో ఈ పాటకి మీరు గెస్ట్ చేసే ఉంటారు గైస్, ఎవరిది, మన ఆథర్ ది. అండ్ గైస్ మన సిల్వి తన ఒరిజినల్ ఫామ్ లకి వచ్చేస్తుంది. అండ్ ఆథర్ ని చూసినాక క్లియర్ అనుకుంటది, నేను లూకాస్ గాడు ఓడిపోయినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూడలేను, అది ఒక్కటే నా రిగ్రెట్ అని తను అనుకుంటది. అండ్ గైస్ ఈవెన్ లూకాస్ గాడు ఎలెక్ట్ టీచర్స్ ని డిఫీట్ చేసినా సరే వాడికి భయం వేస్తుంటది ఆథర్ ని చూసినాక. అండ్ వీడు ఆథర్ ని రెచ్చగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఆథర్ వాడిని అసలు పట్టించుకోడు. అండ్ వాడి పక్క నుంచే వెళ్ళిపోతాడు. అతను డైరెక్ట్ గా టెస్ట్ దగ్గరికి పోతాడు. అండ్ చెక్ చేస్తాడు తనకి ఏం కాలేదు కదా, అండ్ తను బ్రతికే ఉంది కదా అని చెక్ చేస్తాడు. అండ్ అప్పుడు కూడా ఆ లూకాస్ అవలగాడు ఆథర్ ని రెచ్చగొడుతూ ఉంటాడు. బట్ ఆథర్ చాలా కామ్ ఉంటాడు. అండ్ లూకాస్ గాడిని ఇగ్నోర్ చేస్తాడు. సో దాంతో ఆ లూకాస్ అవలగాడు ఇంకా ఎక్సెల్ దొప్పుతాడు. అండ్ రెచ్చిపోతూ ఉంటాడు. బట్ లోపల లూకాస్ గాడికి చాలా భయం వేస్తూ ఉంటది. అండ్ ఇట్లాంటి భయం వాడికి బహిరంగాన్ని చూసినప్పుడు కూడా రాలేదంత. అండ్ తర్వాత ఆథర్ ఐస్ అండ్ లైట్నింగ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ తను మెల్లిమెల్లిగా లూకాస్ గడ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. అండ్ లూకాస్ గడు అటాక్ చేస్తూ ఉంటాడు ఆథర్ మీద. బట్ ఆథర్ అటాక్స్ ని టాచ్ అవుతూ ఉంటాడు. అండ్ తను లైట్నింగ్ మ్యాజిక్ తో లూకాస్ గడ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో లూకాస్ గడ్కి వాడి చేయి పోతుంది. అండ్ తర్వాత ఆథర్ ఐస్ మ్యాజిక్ తో వాడి ఇంకో చేయిని ఫ్రీజ్ చేస్తాడు. అండ్ దాన్ని విరగొట్టేస్తాడు. అండ్ తర్వాత ఆథర్ వాడి లెగ్ని కూడా కట్ చేసి పడేస్తాడు విత్ ద స్పేస్ మ్యాజిక్. అండ్ అట్లట్లా ఆథర్ లూకాస్ గడ్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఇంకేముంది, లాస్ట్కి ఆథర్ లూకాస్ గడ్ని వేసి పడేస్తాడు. అండ్ ఆథర్ ఇట్లా చేయడంతో కొంతమంది భయపడతారు, కొంతమంది షాక్ అవుతారు, అండ్ కొంతమంది ఆఫ్ ఫీల్ అవుతారు. అండ్ అప్పుడు అక్కడికి లాన్సర్స్ వచ్చేస్తారు. అండ్ అఫ్కోర్స్ బైరంగడ్ కూడా వచ్చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ లూకాస్ గడి సిచ్యువేషన్ చూసి బైరంగడ్కి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు ఆథర్ మీద అండ్ సిల్వీ మీద. అండ్ సిల్వీ అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది లాన్సర్స్ మీద. బట్ వేరే సిల్వీని ట్రాప్ వేస్తుంది ఐస్ లో. అండ్ ఆల్ఫ్రెడ్ గాడు వాడి సోల్జర్స్ ని సమ్మన్ చేస్తాడు టు హెల్ప్ ద ఇంజర్డ్ పీపుల్ అండ్ అదర్ పీపుల్. అండ్ వేరే సైడ్ ఆథర్ కూడా ఇంజర్డ్ అయ్యి ఉంటాడు. అండ్ బైరన్ గాడు ఆథర్ ని చంపడానికి వస్తూ ఉంటాడు. బట్ ఆల్ఫ్రెడ్ గాడు బైరన్ ని ఆపుతాడు, ఎందుకంటే ఆథర్ ది తప్పేం లేదు కదా, ఆథరే ఇంకా అందరినీ కాపాడండి లూకాస్ గడ్ని చంపి. సో ఇది చెప్పినాక కూడా బైరన్ గాడు అసలు ఆగడు. వాడేమనుకుంటాడు, లూకాస్ గడ్ తప్పేమీ లేదు, ఆథరే అనవసరంగా లూకాస్ గడ్ని చంపేసిండి అని అనుకుంటాడు. అండ్ వాడు ఆథర్ ని చంపడానికి వస్తూ ఉంటాడు. అండ్ వాడు ఆల్మోస్ట్ వచ్చేస్తాడు. అండ్ వాడు అటాక్ చేయబోతాడు కూడా ఆథర్ మీద. బట్ అప్పుడే వేరే వచ్చి బైరన్ గాడ్ని ఆపేస్తుంది. అని అంటది ఆథర్ ని ఏం చేయాలో అది కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, నువ్వు కాదని వేరే అంటది. దాంతో బైరన్ గాడు నోరు మూసుకుని ఒప్పుకుంటాడు. అండ్ తర్వాత వేరే ఆథర్ కి పశ్చర్ చేపిస్తుంది. అండ్ తను ఆథర్ హ్యాండ్స్ కి కప్స్ వేస్తుంది. అండ్ ఆల్సో తను ఆథర్ యొక్క మానకూరికి కూడా ఒక కప్ వేస్తుంది, బై మిస్టేక్ కూడా ఆథర్ ఎస్కేప్ అవ్వద్దని. అండ్ తర్వాత ఆథర్ వేరేనే అడుగుతాడు సిల్వీని ఫ్రీ చేయమని తను చిన్నగా అయిపోవడానికి. అండ్ వేరే అటెండ్ చేస్తుంది. అండ్ సిల్వీ చిన్నగా అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఆథర్ అండ్ సిల్వీని వీళ్ళు కౌన్సిల్ దగ్గరికి పట్టుకోబోతారు.
అండ్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళిద్దరికి ఏం పనిష్మెంట్ వేస్తారో అది తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన డైరెక్ట్ ఫినిష్ చేయండి త్వరగా. అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేశాను. అండ్ గైస్ ప్లీజ్ ఫినిష్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.